వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు శ్రీ శ్రీగ్రహశక్తి మహాపీఠం నుంచి ఆచార్య గురుజీ డాక్టర్ జందాల శాస్త్రి గారు ఉన్నారు సో వారిని అడిగి ముఖ్యంగా రెండు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు కనుక మనం చూసుకుంటే అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కనుక మనం చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ముఖ్యంగా ప్రతి రాష్ట్రలో కనుక మనం చూసుకుంటే మేషం వృషభం కన్యం ఇలా ప్రతి రాశిలో కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి చొప్పున ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ రోజు మనం డాక్టర్ చందాల శాస్త్రి గారు మాట్లాడడానికి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మేష రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్ ఓం గ్రహదేవాయ నమ సర్వ భక్తులందరికీ కూడా ప్రధంగా నేను చెప్పబోయే మాట ముందు మనం తల్లిదండ్రులకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని నమస్కారం చేసుకున్న అనంతరం నేను చెప్పేటువంటి ఈ పక్ష ఫలములు అంటే ప్రతి నెలలో కూడా అమావాస్య పొన పోను అమావాస్య వరకు కూడా గ్రహ గమనాలతో పాటు తిథి వార నక్షత్ర యోగ కర్ణ రాహుకాలం విమగణం దుర్మూతం వద్యం గుళికాలాన్ని కూడా పరిశోధించి పరిశీలించిన తర్వాత ఏ రాజుకి ఎలా ఉందో మీకు తెలియజేసి దానికి సరిపడిన పరిహారం అందించడం అనేది ఇక్కడ మా లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది భక్తులు అంతా కూడా రోజు ప్రతిరోజు చూస్తుంటారు దాన్ని చేస్తున్నారని నేను భావిస్తున్నాను రెండో విషయము ఇది ఒక తన చేయంగానే మొత్తం అంతా అయిపోతుందని భ్రమలోకి వెళ్ళవాకండి అందుకే నేను రెండు మాటలు చెప్తాను ఎవరు కష్టం వచ్చి నష్టం వచ్చి నిరుత్సపడవాకండి నిరాచందవాకండి నిష్లోకి లోనవాకండి ఆత్మవిశ్వాసం వెన్నాడవాకండి నెగిటివ్గా ఆలోచించవాకండి పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మూర్నమ్మ గదువులకి శాస్త్ర శాస్త్రాపాసం చేయవాని కృషి లేకుండా ఏదో జరుగుతుందని మీ భ్రమ అవుతుంది ఆ కృషి అనేది అందరూ చేస్తున్న ఎందుకు మనకు లబ్ధి జరగలేదు అని యోచించుకోవాల్సిన అవసరం మీకుంటుంది గుర్తుపెట్టుకోవడం అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా గ్రహ అనుగ్రహాల మీద గ్రహస్థితి అంటే ఏదో మిమ్మల్ని అవి పట్టుకొని పీడిస్తాయి అనేటువంటి భ్రమను వదిలేయండి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి మన యొక్క గ్రహ గమనాలు అని అంటే ఏంటంటే మన జీవిత లక్ష్యములు జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయానాలు ఇవి సర్వం కూడా ఎలా ఉండబోతాయని సవివరంగా తెలియజేసి జాతక రీత్యా దానికి సంబంధించినటువంటి ఎలా ఉండాలి మనం దానికి మంచి చేసుకొని ఒక మనిషికి అనుకోకుండా అనారోగ్యం కలిగింది ఒక జ్వరము తగ్గు వచ్చింది దాన్ని ఎట్లా ఉపశమనం చేసుకోవాలి ఆ డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఆ టాబ్లెట్స్ కానీ టానిక్ కానీ ఇంజక్షన్ కానీ క్రమబద్ధీకరంగా చేస్తే మనం యథాప్రదంగా శరీరాంతో దృఢమైన శరీరంతో ఎలా ఉంటామో అలానే మానవ జీవితంలో జరిగే ఒరుదుడుకుల నుంచి కూడా కొంత ఉపశమనం చెందేదానికి ఉపయోగపడించేటువంటిది ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అందుకే గ్రహం మూలం సర్వ జగత్తుని జీవితాన్ని మార్చాలని జాతకం వల్లే అవుతుంది దాన్ని మీరు సర్జూసుకోండి అని చెబుతూ నేను ముఖ్యంగా కూడా ఈ మఘ అమావాస నుండి చక్కగా కూడాను పాల్గొన వరకు కూడా గనగమనాల గురించి మీకు వివరిస్తున్నాను నేను ఇది గుర్తుపెట్టుకొని నేను పాటిస్తాను ఆ భక్తులకి నేను సవివరంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రాశికి అంటే మేషరాశి మేషరాశి అని అశ్విని భరణి పూర్తిగా ఒకటో పాదం మేషరాశి అంటారు ఈ మేషరాశికి ప్రధానంగా మనం గమనించుకునేది ఈ అమావాస్య నుంచి పూర్ణమ వరకు కూడా పక్షం రోజుల్లో గ్రహగమనాలను ఆలోచించినప్పుడు ఇది కంప్లీట్గా కూడాను అపసవ్య ఆగ్నేయ కాలసత్పదోషం దీనికి ఇంకా రెండో రేట్ థింక్ లేదు వలనే ఎంత యోగం భోగం ఐశ్వర్యం ఆనందం కలిగించుకునే శక్తి సామర్థ్యం ఉన్నా కూడా ఆ యొక్క అపసవ్య ఆగ్నేయ దోష ప్రభావంతో పాటుగా కూడా ఆ రాశికి లాభస్థానంలో బుధ గురు రవిలు మూడు గ్రహాలు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఇస్తున్నా ఆ రాశికి ముఖ్యంగా కూడాను దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజ శని భగవానుల యొక్క ప్రభావితం మీద కళారంగం కాస్మటిక రంగం సాంస్కృతిక రంగం సినీ రంగం అలాగే లగ్జరీ గృహ ఏదైనా కూడా అలంకరణ విషయాల్లో ఇటువంటి విషయాలతో పాటు భూ గృహస్థల వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య అలాగే దాంప జీవితంలో వివాహం త్వరగా అయ్యేదాంట్లో ఇలా దాంట్లో కష్టంగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అది ఇక్కడ టోటల్గా మేషరాశి వారిని గురించి ఒక తల మనం సమీపంగా ఈ అమావాస్య పూర్ణ వరకు కూడా మనం ఆ గ్రహ గమనాలు ఆలోచించినప్పుడు చూడండి ఆ రాశికి ద్వితీయంలో ఉన్న రావు అష్టమంలో ఉన్న కేతు అలాగే దశమ స్థానంలో ఉన్న కూజ మళ్ళా చెప్తున్నాను శుక్రుడు కూజ భగవానుడు ఎంత ఇబ్బంది వస్తుందో తెలుసా అండి తెలియనటువంటి మానసిక వ్యక్తితోటి గాయాలతోటి అలాగే కూడా ప్రయాణాల విషయంలోతోటి కొత్తగా ఇల్లు నిర్మాణాలతోటి కానీ చాలా చిక్కా కలిగించే అవకాశం ఉంది అయితే రవి బుధ గురువులు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి దానివల్ల ధైర్యంగా ఆలోచన పరంగా తన మేధాశక్తితోటి ధనశక్తితోటి కొంతవరకు దాన్ని శోభాయమానం చేసుకునే శక్తి వస్తుంది అయితే టోటల్గా మేషరాశి వారిని గురించి మనం ఒక్క తరగ సవివరంగా కూడా ఈ ఉన్నటువంటి ఈ పక్షం రోజుల్లో మొత్తం టోటల్గా చూసినట్టు యాభై మూడు శాతం కాస్త మధ్య నలభై ఏడు శాతం ఇబ్బంది పెడుతుంది అయితే పర్వాలేదు అందానికి వీళ్ళ కాస్త బ్యాలెన్స్డ్గా ఉంటుంది కొంచెం ఇబ్బంది వస్తుంది కనుక అధిగమించాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద మన మేషరాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉదయం స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రతిదీ ఎప్పుడు సూర్యనారాయణ ప్రభునే చెప్తుంటాను ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ ప్రభువుని గురించే మాడతాను ఈ వెళ్ళే మేషరాశి వారు అన్ని పాలు పట్టుకొని చేత్తపట్టుకొని సూర్యనారాయణప్రభుని కిరణాల పాలుమే వడేవి చేస్తూ సూర్యనారాయణ ప్రభులు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని గురుదైవారిని తల్లిదండ్రులని అత్తమాములని గురువుకి నమస్కారం అనంతరం ఆ ప్రభువు ముందు నిల్చొని ఈ పాలు చూపిస్తూనే ఇప్పుడు చెప్పిన ప్రధానంగా ఆ యొక్క అద్భుతంగా మాటని మనస్ఫూర్తిగా కూడా మీరు ధ్యానం చేయండి ఓం శం శ్రీం నమ ఓం శం శ్రీం నమ ఓం శం శ్రీం నమ ఏకాగ్రతగా పాటించి ఆ పాలు మీరు సేవించండి ఈ పక్షాలు ఇలానే చూస్తూ ఉండండి చాలా వరకు కూడా మీ పనులు అభివృద్ధి మార్గంగా దానికి అవకాశం కలిగించుకోగలుగుతారని అలా కలిగించుకొని ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచమై ఆనందంగా ఉండాలనేది నాకు లక్ష్యం ఇంకా ఏ విషయాలైనా మీరు తెలుసుకోవాలి అనే సత్సంకల్పం మనస వాచ కర్మల ఈ గ్రహశక్తి మహాపీఠాన్ని దర్శించాలన్నా ఈ గ్రహశక్తి మహాపీఠం సేవకుండైనటువంటి మీ ఆచార్య డాక్టర్ ఎంజాయ్ తోటి ఏదైనా ధర్మసందేహాలు కానీ ఇతర విషయాలు కానీ తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో పంపిస్తారా మాములుగా పంపిస్తారా ఎట్లా ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం మీకే వదిలేస్తూ దాన్ని అన్వయించి మీ జీవితాన్ని మీ సుఖమై చేసుకుంటారనేది నాకు నాకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆ రాశికి సంబంధించినంత కూడా మీరు విన్నారు దాన్ని తని పరిహారం చెప్పారు ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మల భక్తులు పాటిస్తారని విశ్వసిస్తున్నా దాన్ని పాటించి ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచమై మీకు మీరే బాగుండాలి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు దాకా నేను చంద్ర ఆధారితో చెప్పాను ఇక ఆధారిత చూసుకోవాలి అది సంకల్పం మీ మనసావాచారం సంపాదించండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ